Hello friends, welcome to Seasonal Recipes. ఈ రోజు మనం తయారు చేయబోయే రెసిపీ మలై కోఫ్తా. మలై కోఫ్తా గ్రేవీ తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల బటర్ వేయాలండి. బటర్ బాగా మెల్ట్ అవ్వాలి. అందులో చెక్క, లవంగం, ఎలాచి, షాజీరా, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక కప్పు ఆనియన్స్ అండి, మీడియం సైజు ఆనియన్ ఒకటి తీసుకున్నాను. ఇది బాగా ఎర్రగా వేగాలి. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత అందులో ఒక 2 లేక 3 మీ టేస్ట్ని బట్టి చికారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. గ్రీన్ చిల్లీస్ వేసి వేపుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. ఇది పచ్చివాసన పోయేంతవరకు వేపుకోవాలి. అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. నా దగ్గర జీలకర్ర పొడి ప్రజెంట్ అయిపోయిందండి, అందువల్ల నేను జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర పొడి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్నాను. 2 పెద్ద సైజు టమాటోలు 1-2 తీసుకున్నానండి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఒకసారి కొద్దిగా సాల్ట్ అండి, 1/10 జీడిపప్పు. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత 1 గ్లాసు నీళ్లు పోసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి టమాటోలన్నీ బాగా మగ్గేంతవరకు దీన్ని 1-5 నిమిషాల వరకు ఉడికించుకోవాల్సింది. మన గ్రేవీ ఉడుకుతుంది కదండి, ఇప్పుడు మనము కోఫ్తాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా తురిమి ఉంచుకున్న పన్నీరు, నేను సోయా పన్నీర్ తీసుకున్నానండి, నార్మల్ పన్నీర్ అయినా కూడా తీసుకోవచ్చు. సో ఉడికించి తురిమి ఉంచుకున్న పొటాటో, అల్లం తురుము 1-2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 1-3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర 1.5 టేబుల్ స్పూన్, కార్న్ స్టార్చ్ అండి, ఇది బైండింగ్ కోసం మాత్రమే, రుచికి సరిపడా సాల్ట్. అన్నీ వేసి బాగా మెత్తగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దీన్ని కొద్ది కొద్దిగా తీసుకొని మనము కోఫ్తాలు ఏ షేప్లో అయినా చేసుకోవచ్చండి. నేను ఇప్పుడు రౌండ్గా చేస్తున్నాను. ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కోఫ్తాలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనకు కోఫ్తాలు కావాలంటే ఈ షేప్లో కూడా మనము రెడీ చేసుకోవచ్చు. షేపు మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. చూడండి, మనకి మొత్తం అంతా టమాటాలు అన్నీ బాగా ఉడికిపోయినాయి కదా. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. చూడండి, వేరొక ప్యాన్లో ఆయిల్ పెట్టి డీప్ ఫ్రైకి మనం కోఫ్తాలని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో దానికి ఆయిల్ వేడెక్కనివ్వాలి. మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే కదపకూడదండి, మనకి కోఫ్తాలన్నీ విరిగిపోయే ఛాన్స్ ఉంది. సో మనం కొద్దిగా ప్యాన్ని ఇలా ఇలా కదిలించామంటే అన్నీ ఈవెన్గా వేగుతాయి. సో 1 నిమిషం పాటు దీన్ని ఇలా కుదిపి వదిలేసేయాలి. చూడండి, ఈ విధంగా కోఫ్తాలన్నీ మనము ఎర్రగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇది మనకు మొత్తం బాగా చల్లారిన తర్వాత దీన్ని మనము 1 మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలండి. ఇందులో ఉన్న బిర్యానీ ఆకు తనిగా తీసి పడేయచ్చండి మనము. అది గ్రైండ్ చేస్తే మనకు కొంచెం టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది. సో బిర్యానీ ఆకు తీసేసాను నేను. తీసేసి మిగతా మొత్తం అంతా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా ఫైన్ పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఇలా 1 స్ట్రైనర్ పెట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని ఇలా మనము స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు క్రీమీ టెక్స్చర్ వస్తుంది.
సో అందువల్ల దీన్ని ఇలా మనము వడగట్టుకోవాలి. ఇలా ఈ విధంగా మొత్తం అంతా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత చివరిలో కొద్దిగా వాటర్ వేసుకొని మనకి ఎంత టెక్స్చర్ అయితే సరిపోతుందో అంతా చెక్ చేసుకొని వాటర్ వేసుకోవాలండి. సో ఇది మొత్తం అంతా బాగా ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. చూడండి మనము వడగట్టుకున్న గ్రేవీ మొత్తం ఇలా బాగా థిక్నెస్ వచ్చేంత వరకు, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కసూరి మేతి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ హనీ వేస్తున్నానండి నేను. ఇది ఆప్షనల్, హనీ ఇష్టం అయితే వేసుకోవచ్చు, లేదంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అన్నీ వేసి బాగా కలిపి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, సాల్ట్ ఇక్కడ చెక్ చేసుకొని మీకు ఒకసారి వేసుకోవచ్చు. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు దీన్ని ఉడకనివ్వాలి. చివర్లో దింపే ముందు ఒక హాఫ్ కప్పు ఫ్రెష్ క్రీమ్ అండి, క్రీమ్ వేసి బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి మలై కోఫ్తా రెడీ అయిపోయింది. కోఫ్తాస్ ఎప్పుడు సర్వ్ చేసుకునే ముందుగా కోఫ్తాలు ప్లేట్లో పెట్టుకున్న తర్వాత మనము గ్రేవీ పైనుంచి వేసుకోవాలండి. గ్రేవీలో ఎప్పుడు కోఫ్తాలు వేసి మిక్స్ చేయకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.